అవయవాలు అన్నీ ఉన్నా కొంతమంది కారు నడపడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఓ వ్యక్తి రెండు చేతులు లేకున్నా పట్టుదలతో రెండు కాళ్లతో కార్ డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ పొంది అందరినీ అబ్బురపరుస్తున్నారు. చిన్నతనంలోనే విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయినా నిరాశ చెందకుండా ఒక కాలితో స్టీరింగ్, మరో కాలితో క్లచ్ బ్రేకులను నియంత్రిస్తూ ఏదైనా సాధ్యమే అని నిరూపించిన థాన్సన్ విజయగాథను తెలుసుకుందాం. తమిళనాడు చెన్నైలో నివసిస్తున్న 30 ఏళ్ల థాన్సేన్ తనకు 10 ఏళ్ల వయసులో జరిగిన విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయారు. 18 ఏళ్లొచ్చేనాటికి తన స్నేహితులు డ్రైవింగ్ లైసెన్స్ పొందడాన్ని చూసి తానూ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని ఆశపడ్డారు. కాని థాన్సేన్ ఆశకు తన వైకల్యం పెద్ద అవరోధంగా మారింది. అయితే అతని పట్టుదల, శ్రమ ముందు ఆ సమస్య చిన్నబోయింది. నిరంతరం శ్రమించి రెండు కాళ్లతో కారు నడపడం నేర్చుకున్నారు. ఒక కాలుతో స్టీరింగ్ అదుపు చేయడం, మరో కాలుతో కారు వేగాన్ని, బ్రేకులను నియంత్రిస్తూ కారును అలవోకగా నడపడం నేర్చుకున్నారు. అనంతరం కేకే నగర్ ప్రభుత్వ పునరావాస కేంద్రానికి వెళ్లి తాను డ్రైవింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు వైద్య ధృవీకరణ పత్రాన్ని పొందారు. డ్రైవింగ్ పరీక్షలో పాల్గొన్న థాన్సేన్ అందులో ఉత్తీర్ణత సాధించి డ్రైవింగ్ లైసెన్స్ పొంది తన కలను సాకారం చేసుకున్నారు. థాన్సేన్ 2024 ఏప్రిల్ 22న డ్రైవింగ్ లైసెన్సును పొందారు. రెండు కాళ్లతో కారును నడుపుతున్న థాన్సేన్ తమిళనాడులో ఇటువంటి ప్రమాణాలతో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి వ్యక్తిగా నిలిచారు. యుక్త వయసులో తన తోటివారు డ్రైవింగ్ చేయడం చూసి వైకల్యం వల్ల తాను కారు నడపలేకపోవడంతో నిరాశకు గురైనట్లు థాన్సేన్ తెలిపారు. కొన్నేళ్ల తర్వాత భారత్లో చేతులు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి వ్యక్తి మధ్యప్రదేశ్కు చెందిన అగ్నిహోత్రి గురించి తెలిసిందన్నారు. ఆయన ప్రేరణతోనే తాను డ్రైవింగ్ చేయగలనన్న దృఢ సంకల్పంతో నిరంతరం సాధన చేసి తన లక్ష్యం సాధించినట్లు వెల్లడించారు.